ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. బట్ వెరీ సాడ్ టు ఆల్సో నో దట్ సార్ అంతమంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఎందుకు సార్ అంటే కొంతమందికి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ట్రీట్మెంట్ పొందకుండా ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కాదంటారా? యా, డయాబెటీస్ అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది దాన్ని ఇది మన ఏం చేస్తుంది లేని అసలు చేస్తూ ఉంటారు. అంటే సింపుల్గా మనం డైట్ విషయంలో కానీ లేదంటే ఫిజికల్ యాక్టివిటీ విషయంలో కానీ చూసినట్లయితే చాలామంది ఆ రెండింటిని ప్రధానంగా డైట్ అండ్ ఎక్సర్సైజ్ని బాగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది మేజర్ పిల్లర్స్ ఆఫ్ ది డయాబెటీస్ ట్రీట్మెంట్. డయాబెటీస్ ట్రీట్మెంట్లో మనకి ముఖ్యంగా 4 పిల్లర్స్ ఆఫ్ ది డయాబెటీస్ ట్రీట్మెంట్ అని చెబుతాం. 1 డైటు, 2 ఎక్సర్సైజు, 3 డయాబెటీస్ మెడికేషను ట్రీట్మెంట్ తీసుకోవటం, 4 డయాబెటీస్ గురించి పూర్తి అవగాహన అవేర్నెస్ ఉండటం. సో అందులో ప్రధానంగా ఈ ఫస్ట్ 2 పిల్లర్స్ని చాలామంది డైట్ కంట్రోల్ చేసుకోలేరు. వాళ్ళకి ఆహారంలో ఎటువంటి ఐటమ్స్ని మనం మోతా లిమిటెడ్గా తినాలి, ఏది ఎక్కువగా తీసుకోవచ్చు అనే దాని మీద అవగాహన లేక, లేదంటే అవగాహన ఉండి కూడా ఒక్కొక్కసారి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఫిజికల్ యాక్టివిటీ గురించి తెలుసు, ఐ థింక్ నాట్ మోర్ దాన్ ఒక 1-2% కంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయరు. సో అది ఖర్చుతో కూడుకున్నది కూడా ఏమి కాదు ఎక్సర్సైజ్ చేయటం అనేది. సో ఇలా ఈ జబ్బుని సింపుల్గా తీసుకొని వాళ్ళు ఏముందలేని అశ్రద్ధ చేసి కాంప్లికేట్ అయినాక ముఖ్యమైన అవయవాలు ఎఫెక్ట్ అయిన తర్వాత బాధపడుతూ ఉంటారు. ఇలా జరిగిద్దని మాకు తెలియదండి, ముందే తెలిస్తే మేము చాలా కేర్ తీసుకొని ఉండేవాళ్ళం.